హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శేషు చిన్నప్పటి నుంచి చదువు చాలా కష్టతరమైనదిగా భావించాడు శేషు తల్లి శాంత చదువు సులభమైనది అని ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయింది పైగా ఎక్కువ కాలం ఆటపాటలతో గడిపేవాడు శేషు తండ్రి రంగారా బంగారుపు వ్యాపారస్తుడు కొడుకు చెడిపోతున్నాడని తెలిసిన కొడుకు ఇంటి నుండి వెళ్లిపోతానని బెదిరించడంతో నోరు మెదిపేవాడు కాదు శేషుకి మామయ్య అయిన కిషోర్ చెన్నైలో ఉద్యోగం చేస్తుండేవాడు కిషోర్ బావల్ని చూడాలని వచ్చి బావ ద్వారా శేషు విషయమంతా విని అర్థం చేసుకుని శేషుని కొన్ని రోజులు తన వద్దకు పంపమని అడిగాడు కొడుకు బాగుపడతాడేమోనన్న ఆశతో కిషోర్ వెంట పంపడానికి ఒప్పుకున్నాడు తండ్రి చెన్నై సిటీకి వెళ్తున్నాడని తెలిసి శేషు ఎంతో సంతోషించాడు చూపించాల్సినవన్నీ కిషోర్ శేషుకి కొద్ది రోజులు చెన్నై అంతా తిప్పి చూపించాడు అందరూ తెల్లవారేసరికి నీట్ గా రకరకాల యూనిఫారం వేసుకుని చదువుకోవడానికి వెళ్తున్నారు వారిని చూసి శేషు కూడా ముచ్చటపడ్డాడు తర్వాత క్రీడా మైదానాలలో ముఖ్యమైన క్రికెట్ స్టేడియంకు శేషుని తీసుకెళ్లాడు అక్కడ ఆ రోజు భారత్ ఇంగ్లాండ్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరుగుతుంది టిక్కెట్స్ కొని ఇద్దరూ లోనికి వెళ్లి క్రికెట్ ఇద్దరికీ ఇంట్రెస్టే కనుక ఆసక్తిగా చూడసాగారు భారత్ ఆటగాళ్లు ఒక్కొక్కరు ఇంగ్లాండ్ ఆటగాళ్లకు తల వంచుతున్నారు భారత్ సారథి మాత్రం ధైర్యంను ను చెక్కు చెదరనివ్వకుండా ధాటిగా ఆడుతున్నాడు ఒక్కసారిగా భారత్ ఆటగాళ్లు తమలోనున్న శక్తిప్తుల్ని జోడించి ఆత్మవిశ్వాసాన్ని కూడా తీసుకుని చివరకు విజయాన్ని చేజిక్కించుకున్నారు అప్పుడు కిషోర్ శేషుని ఉద్దేశించి శేషు కష్టతరమైనదని తెలిసి కూడా మన ఆటగాళ్లు ఎలా విజయాన్ని సాధించారో చూశావా ఇప్పటికైనా తెలుసుకో ఆత్మవిశ్వాసంతో ఎంతటి పనినైనా సాధించవచ్చునని నిదానంగా చెప్పాడు